ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రజలపై ప్రభుత్వం మోపుతున్న అదనపు విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించాలని ఈ నిరసన చేశారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని వైసీపీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాక 7 సార్లు ఛార్జీలు పెంచారని వామపక్ష నేతలు దుయ్యబట్టారు. సర్దుబాటు ట్రూ ఆఫ్ పేరిట దొడ్డిదారిన జగన్ విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారని ఎద్దేవా చేశారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెబుతూనే స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలపై విద్యుత్ భారాలు తగ్గించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వామపక్ష నేతలు హెచ్చరించారు. పేరుతోటి విపరీతమైన భారాలు ప్రజల మీద వేస్తా ఉంది. నేను అధికారంలోకి వచ్చాను, ఈ విద్యుత్ ఒప్పందాల మొత్తాన్ని పునఃసమీక్ష చేసి విద్యుత్ భారాలను తగ్గిస్తానని చెప్పి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వేదిక మీద నుంచి ఈ రాష్ట్ర ప్రజానీకానికి హామీ ఇచ్చాడు. గడిచిన 4.5 సంవత్సరాల కాలంలో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 7 సార్లు కరెంటు ఛార్జీలు పెంచడమే కాకుండా ఈ రోజు భారాల మీద భారాలు మోపుతున్న పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నది. ఈ రోజు సామాన్య ప్రజానీకం 200, 300 కరెంటు బిల్లు వచ్చే వాళ్ళు ఈ రోజు 600 నుంచి 1000, 2000 వరకు ఈ రోజు కరెంటు బిల్లులు వస్తుంటే కరెంటు షాక్ తోటి ప్రజలు తీవ్రమైన ఆందోళన చెందుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే దొడ్డిదారిన ట్రూ ఆఫ్ ఛార్జీలు లేకపోతే సర్దుబాటు ఛార్జీలు లాంటి 6 రకాల ఛార్జీల పేరుతోటి ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని, రైతాంగానికి ఇస్తున్న ఉచిత కరెంటుని నీళ్లొదలడానికి స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారు, ఆ స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వెంటనే ఉపసంహరించుకోవాలి ప్రయత్నం చేస్తున్నారు,